నెక్స్ట్ 24x7 హెల్త్ లైన్ ప్రోగ్రామ్ ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు వర్క్ చేస్తున్న డాక్టర్ బిందు మీనన్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, వీరిని నరములకు సంబంధించిన సమస్యలకు సమాధానాలను అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మైగ్రేన్ అంటే ఏంటి? హెడేక్ ఉండే వ్యాధి చాలా కామన్గా ఉండే సమస్యలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా చేసే డేటాలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ అడల్ట్ పాపులేషన్లో సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళకి తలనొప్పి వచ్చేది. కానీ అందరికీ తలనొప్పి వచ్చే వాళ్ళకి వ్యాధి కాదు, ఎవరికైనా అది రికరెంట్, మళ్ళా మళ్ళా తలనొప్పి రావడం, దానివల్ల ఇబ్బంది రావడం, అంటే సొసైటీకి కానీ వర్క్ చేసేదానికి కానీ స్కూల్స్ కాలేజెస్లో స్టూడెంట్స్కి ఇబ్బంది రావడం, అటువంటి పరిస్థితిలో అదొక ఫినాన్షియల్ బర్డన్ కూడా అయిపోతే మాత్రం ఆ హెడేక్ ఒక సమస్య, ఒక వ్యాధిలాగా ఉంటుంది. దీంట్లో కామన్గా మైగ్రేన్ హెడేక్స్ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ ఒక ప్రైమరీ హెడేక్. ఇన్ జనరల్గా హెడేక్ రెండు ప్రకారంగా ఉంటుంది, ప్రైమరీ హెడేక్ అండ్ సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే దానికి కారణాలు ఉండదు, అంటే మనకి స్కాన్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ దాంట్లో ఏది విషయం తెలీదు, అంటే పేషెంట్ చెప్పే ప్రకారంగా వాళ్ళ సిమ్టమ్స్ డాక్టర్ తెలుసుకొని ఇది మైగ్రేన్ హెడేక్ కానీ వేరే ఏదో హెడేక్ అని డయాగ్నోస్ చేయాలి. అది ప్రైమరీ హెడేక్స్. దాంట్లో మైగ్రేన్ చాలా కామన్గా ఉండేది. ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ అదే, మైగ్రేన్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉండేది. రెండోది అది అరౌండ్ 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపించేది పేషెంట్స్కి, మోర్ ఇన్ ఫీమేల్స్ ఎట్ దాట్ ఏజ్. హెడేక్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో అయితే మాత్రం మనం మైగ్రేన్ డిసైడ్ చేసేది. హెడేక్ క్యారెక్టర్ అంటే హెడేక్ వన్ సైడెడే ఉండేది, లెఫ్ట్గానే ఉండొచ్చు రైట్గానే ఉండొచ్చు, ఒకే పేషెంట్కు కొన్నిసార్లు లెఫ్ట్ ఉండొచ్చు కొన్నిసార్లు రైట్గా ఉండొచ్చు. క్యారెక్టర్ హెడేక్ అది పల్సేటింగ్ ఉండొచ్చు, అది ఎవరో ఒకరు వచ్చి కొట్టుకుంటారు అలాగా కనిపిస్తుంది, అంటే బ్లడ్ ఫ్లో ఎలాగా పోతుందో ఆ విధంగా హెడేక్ క్యారెక్టర్ ఉండాలి. తీవ్రంగా ఉండాల్సి వస్తుంది, అంటే మైల్డ్గా మనకి కొద్దిగా తలనొప్పి ఉంది నేను చేసే పని చేసేస్తాను ఆ విధంగా ఉండేది యూజువలీ మైగ్రేన్ క్యారెక్టర్లో ఉండదు. మోడరేట్ టు సివియర్ హెడేక్ ఉండాల్సి వస్తుంది. ఉండేది కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 4 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు హెడేక్ ఉండాలి. ఇప్పుడు 5 నిమిషాలకు ఉండే హెడేక్, 10 నిమిషాలకు ఉండే హెడేక్ మైగ్రేన్ హెడేక్స్ కాదు, 4 to 72 అవర్స్. అప్పుడు వన్ సైడెడ్ హెడేక్, పల్సేటింగ్ అంటే కొట్టుకుంటుంది ఆ విధంగా హెడేక్, మోడరేట్ టు సివియర్ టైప్ ఆఫ్ హెడేక్ ఉండేది. ఇంకా 4 to 72 అవర్స్ వరకు ఆ హెడేక్ క్యారెక్టర్. దాంతోపాటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్, వాంతి లాగా కనిపించడం, కొన్నిసార్లు వాంత్ అయిపోవడం, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాంత్ అలా అయిపోవడం, లైట్ సౌండ్ ఉంటే అది చూస్తే కానీ అది సౌండ్ మరీ హెవీగా ఉంటే ఆ టైంలో బాగా సెన్సిటివిటీ ఉండడం, లైట్ సౌండ్ ఉండే చోట్ల ఉండాలంటే పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ పరిస్థితిలో పేషెంట్ మొత్తం రూమ్స్ క్లోజ్ చేసేసి కర్టెన్స్ అన్నీ డ్రా చేసేసి లైట్ లేకుండా పడుకోవాలి, అదే వాళ్ళకి ఇష్టపడతారు. ఆ విధంగా ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటేనే మనం మైగ్రేన్ హెడేక్ డయాగ్నోస్ చేసేది. కానీ మైగ్రేన్ హెడేక్ 4 స్టేజెస్లో వెళ్తుంది. ఫస్ట్ ప్రోడ్రోమ్ లాగా ఉంటుంది. మోస్ట్ పేషెంట్స్, మైగ్రేన్ పేషెంట్స్ మధ్య మధ్యలో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి హెడేక్స్ ఏమి ఉండదు. టెన్షన్ టైప్ హెడేక్, ఆలోచన చేసే హెడేక్స్లో అలా ఉండదు వాళ్ళకి, మధ్యలో కూడా తల దిమ్ముగా ఉండడం అలా ఉండేది. కానీ మైగ్రేన్ పేషెంట్స్ మధ్యలో బాగానే ఉంటారు. మైగ్రేన్ పేషెంట్స్కి, కొన్ని పేషెంట్స్కి తలనొప్పి వచ్చే 24 అవర్స్ కానీ ఒక రోజు ముందే ఇరిటేషన్గా ఉండడం, ఆకలి ఎక్కువగా ఉండడం, ఆకలి తక్కువగా ఉండడం, ఎక్కువ దాహం ఉండడం, స్వీట్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ క్రేవింగ్స్ ఉండడం, అట్లా సిమ్టమ్స్ ఉంటుంది. అది ఎందుకు గమనించాలంటే ఇదే సిమ్టమ్స్ అన్నిసార్లు వాళ్ళకి ఉంటుంది, అప్పుడు నెక్స్ట్ టైం కూడా తలనొప్పి వచ్చే ముందు వాళ్ళకి ఇదే సిమ్టమ్స్ ఉంటుంది. దాంతకుముందు హెడేక్కి ముందు ఓరా సిమ్టమ్స్ ఉంటుంది. కొన్ని పేషెంట్స్కు కంటి ముందు ఇట్లా చుక్కలాలు ఉండడం, లైన్స్, స్పాట్స్, జిగ్జాగ్, లైట్ అటువంటి కూడా ఉంటుంది. ఆ పేషెంట్స్కి అప్పుడే తెలిసిపోతుంది ఈరోజు ఇప్పుడు మాకు తలనొప్పి వచ్చే. థర్డ్ హెడేక్ ఉండేది. కొన్నిసార్లు హెడేక్ తర్వాత వాళ్ళకి బాగా నీరసంగా ఉంటుంది, ఎందుకంటే వామిటింగ్స్ ఉంటుంది, బాగా నీరసంగా ఉండేది. ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటేనే మైగ్రేన్ ఉండేది. ఇన్ జనరల్ పబ్లిక్లో ఏదైనా తలనొప్పి ఉంటే మాకు మైగ్రేన్ హెడేక్ ఉండి అట్లా వచ్చేస్తారు, కానీ అట్లా కాదు. దిస్ ఈ అన్ని సిమ్టమ్స్తో పాటు ఈ ఇటువంటి సమస్యలు ఉంటే అది మైగ్రేన్ హెడేక్ ఉండేది. డాక్టర్ గారు, ఇప్పుడు మైగ్రేన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా ప్రైమరీ హెడేక్స్ ఏమైనా ఉన్నాయా?
యాజ్ వి సెడ్ ప్రైమరీ హెడేక్స్ అంటే దాంట్లో బ్లడ్ టెస్ట్లో కానీ స్కాన్స్లో ఏమీ కారణాలు కనిపించదు. మనకి హిస్టరీ, పేషెంట్ ఎలా ఏ విధంగా మనకి వాళ్ళ సిమ్టమ్స్ చెప్తారో దాని ప్రకారంగా మనం డయాగ్నోస్ చేసేది. ఫస్ట్ మైగ్రేన్ మనం తెలుసుకున్నాను, దాంట్లో ఇంకా హెడేక్స్ ఉన్నాయి. సెకండ్ ఇస్ టెన్షన్ టైప్ హెడేక్. టెన్షన్ టైప్ హెడేక్స్ పేరు ప్రకారంగానే మనకు తెలుసుకోవాలంటే టెన్షను, స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఉంటాయి. దాని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మొత్తం ఉంటుంది. ఇప్పుడు మైగ్రేన్ వన్ సైడెడ్ ఉండేది, టెన్షన్ హెడేక్ మొత్తం ఉంటుంది. ఆ హెడేక్ పేషెంట్స్ ఎలా చెప్తారంటే ఒక భారం లాగా ఉంటుంది, దాంట్లో వామిటింగ్స్ లాగా కనిపించడం, వామిటింగ్ రావడం ఏమీ ఉండదు. లైట్ సౌండ్కి ఇరిటేషన్ ఉండొచ్చు కానీ మైగ్రేన్ హెడేక్స్ లాగా ఉండదు. అంటే మైగ్రేన్ హెడేక్ పేషెంట్స్ బయటకు వెళ్ళడం, టీవీ సౌండ్ కానీ మ్యూజిక్ సౌండ్ వింటేనే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ఈ పేషెంట్స్కి అలా ఉండదు, కొద్దిగా ఉండొచ్చు కానీ అంత తీవ్రంగా ఉండదు. సివియరిటీ కూడా అంత తీవ్రంగా ఉండదు. అంటే మోడరేట్ టు సివియర్ చెప్పేది మన మైగ్రేన్ హెడేక్. ఇది మైల్డ్ టు మోడరేట్ ఆ విధంగా ఉంటుంది. డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతారు. మైగ్రేన్ పేషెంట్స్ వాళ్ళకి నడవాలంటే, స్టెప్స్ ఎక్కాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పేషెంట్స్ టెన్షన్ టైప్ హెడేక్, స్ట్రెస్ వల్ల ఉండే హెడేక్స్కి అటువంటి ఏమీ సమస్యలు ఉండదు. రెండోది మైగ్రేన్, దెన్ టెన్షన్ టైప్ హెడేక్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ యాక్చువల్లీ బాగా రేర్గా ఉండేది, కానీ ఫాస్ట్ డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని సూసైడ్ హెడేక్స్ కూడా చెప్పేది, అంత తీవ్రంగా ఉండే హెడేక్. పేషెంట్ యూజువలీ మేల్ పేషెంట్స్కి ఉండేది రాదర్ దెన్ ఫీమేల్. మైగ్రేన్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. మోర్ కామన్ అంటే మేల్స్కి రాదు కాదు, అంటే ఫ్రీక్వెన్సీ ప్రపోర్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. క్లస్టర్ హెడేక్స్ మోర్ ఇన్ మేల్స్. ఇది ఇక్కడ ఒక కంటి దగ్గరే ఉంటుంది, ఫోకస్ టు ద ఐ, ఈ ఒక్క కన్నులోనే ఉంటుంది. బాగా కన్ను నొప్పులు వచ్చేది, అది ఒక పర్టికులర్ టైంలోనే వచ్చేది. ఇప్పుడు ఈ రోజు 1 o'clock నైట్లో వస్తే నెక్స్ట్ డే కూడా 1 o'clock నైట్లోనే వాళ్ళకి ఆ టైంలోనే కనిపించేది. దీంట్లో పెద్ద వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఏం రాదు. కన్ను బాగా ఎర్రగా అయిపోవడం, నీళ్ళు కారడం, అదే సైడ్లో వాళ్ళకి ముక్కు నుంచి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది రావడం. క్లస్టర్ హెడేక్ పేషెంట్స్ ఒక ప్లేస్లో పడుకోవడానికి వాళ్ళు ఇష్టపడదు, వాళ్ళు నడుస్తూనే ఉండాలి, బాగా రెస్ట్లెస్గా ఉంటారు. డేలో ఒక 10 minutes to 60 minutes దాకా మాత్రం ఉండేది. మైగ్రేన్ హెడేక్ 4 hours 72 hours దాకా ఉండాలి, ఇది 1 hour అట్లే ఉండేది. కానీ ఆ 1 hourలో బాగా సివియరిటీగా ఉండేది. మళ్ళా మళ్ళీ అట్లా డేలో 3-4 attacks రావచ్చు వెరీ సివియర్గా. ఎందుకు ఇంపార్టెంట్ ఆ హిస్టరీ మనం తెలుసుకోవడం అంటే మైగ్రేన్ హెడేక్కి ట్రీట్మెంట్, క్లస్టర్ హెడేక్కి ట్రీట్మెంట్, టెన్షన్ టైప్ హెడేక్కి ట్రీట్మెంట్, అన్నిటికీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ అవుట్కమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక హెడేక్ యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు బాగా కామన్గా అయిపోయేది, దట్ ఈస్ నోన్ యాజ్ మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్. ఇప్పుడు మందులు ఏదైనా హెడేక్ అయినా, మామూలుగా టెన్షన్ కానీ మైగ్రేన్ హెడేక్ అయినా కూడా పేషెంట్స్ పోయి మందుల షాప్లో పోయి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ చెప్పేది, ఏదో ఒకటి మందులు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, అండ్ అది వాడితే వాళ్ళు బాగా అయిపోతారు. కానీ అట్లే టాబ్లెట్స్ వాడుతూనే ఉంటే మెడికేషన్ ఓవర్ యూస్ అయిపోతుంది. ఆ మెడికేషన్, ఆ మెడిసిన్ కోసమే పేషెంట్కి తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇట్స్ లైక్ ఎడిక్షన్. ఆ మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ మనం ఎంత ప్రయత్నం చేస్తే కూడా తగ్గదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ మెడిసిన్స్ ఆ ఎడిక్షన్ తగ్గించాలి చూస్తుంది. సో దట్ ఆల్సో హ్యాస్ కమ్ ఇన్ టు వన్ సార్ట్ ఆఫ్ ప్రైమరీ టైప్ ఆఫ్ హెడేక్స్. ఇప్పుడు హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం.